హైదరాబాద్ నందగిరి హిల్స్ లో కారులో మంటలు చెలరేగాయి. మెయిన్ రోడ్డు పైనే బీఎండబ్ల్యూ కారు తగలబడింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యలు అందించేందుకు ఫైర్ ఇంజన్లు వచ్చినా అవి ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమైంది. సో మనం చూస్తున్నాం బీఎండబ్ల్యూ కారు అగ్నికి ఆహుతయింది. హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మెయిన్ రోడ్డుపైనే బీఎండబ్ల్యూ కారు పూర్తిగా తగలబడిపోతున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తగలబడిన తరువాత కారు రూపురేఖలను కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన పరిశీలించవచ్చు. మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, అవి కారంతా వ్యాపించడం, దట్టమైనటువంటి పొగలు చుట్టుపక్కల అలుముకోవడం అవంతా కూడా జరిగింది. నడి రోడ్డుపైనే బీఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మిగిలిన వాహనాలన్నిటికీ ఎలాంటి ప్రమాదం లేకుండా అక్కడికి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకున్నారు. వారిని దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా అవి కూడా అక్కడ ట్రాఫిక్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే సహాయక చర్యలు ఆలస్యం కావడంతో పూర్తిగా దగ్ధమైనటువంటి బీఎండబ్ల్యూ కారుని మనం చూడొచ్చు. అయితే ఈ కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. కానీ నడి రోడ్డుపైన బీఎండబ్ల్యూ కారులో ఒకసారిగా మంటలు రావడం, ఆ కారు మొత్తం వ్యాపించడము, పూర్తిగా కారు మొత్తం కాలి బూర్దైన పరిస్థితిని మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అంటే టైర్స్ కానీ ఏమీ లేదు, మొత్తం ఆ అల్యూమినియం ఆ షీట్ మొత్తం మాత్రమే మిగిలి ఉంది. లోపల సీటింగ్ కావచ్చు లేదా టైర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా కాలి బూర్దైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ఫైర్ ఇంజన్లు కూడా ఆ ట్రాఫిక్ జామ్లోనే చిక్కుకుపోవడంతో ఈ ప్రమాదం మరింత పెరిగింది. ఫైర్ వీడియోస్.